తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వైరామవరం మండలం లోతట్టు 12 గిరిజన గ్రామాల్లో వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ఇస్కాన్ వారి ఇండియన్ ట్రిబుల్ కేర్ ట్రస్ట్ యుఎస్ఏ వారి ఆధ్వర్యంలో 16 రకాల నిత్యావసర సరుకులు 500 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ఇండియా ట్రిబుల్ కేర్ ట్రస్ట్ యుఎస్ఏ ఏపీ ఇన్ఛార్జ్ శివానందమల్ నిమాయ్ దాసు, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం జిల్లా కన్వీనర్ పివి కృష్ణ, సహా కన్వీనర్ గుడ్ల అంక శ్రీనివాసరెడ్డి, ప్రచారక్ మామిడి విశ్వనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వైరామవరం మండలంలోని లోతట్టు గిరిజన గ్రామాలు, దారగడ్డ పంచాయతీలోని ఏర్లవాడ, దుంపవలస, గుర్తేడు పంచాయతీలోని గుర్తేడు, కాడారికోట, అల్లూరుగడ్డ, బొడ్డగండి పంచాయతీలలోని గుందుకోట, మద్దులూరు, చాపరాయి, పాతకోట పంచాయతీలలోని కర్ణికోట, కొత్తపాకల గ్రామాల్లో సుమారు 2,40,000 రూపాయలు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగినది. ఎవరైతే ఉన్నారో వారు అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళలేక మరియు వారి యొక్క మార్కెట్ ఏదైతే సామాన్లు విత్ చేసుకొని వారు పర్చేజ్ చేస్తారో ఆ మార్కెట్ లేక మరి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అక్కడ వచ్చిన కోవిడ్ పేషెంట్స్ చాలామంది ఉన్నారు ఆ గిరిజన ప్రాంతాల్లో కూడా. అలాంటి గిరిజన ప్రాంతాల్లో ఉండే గిరిజనులందరికీ కూడా దగ్గర దగ్గర ఒక 14 రకాల సరుకుల్ని 500 కిట్స్ తరఫున మీరు చూస్తూ ఉన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ యుఎస్ఏ వారు అక్కడెక్కడో అమెరికా నుంచి ఇక్కడ గిరిజనులు ఇబ్బంది పడుతున్న ఈ యొక్క గిరిజన ప్రాంతాలను చూసి వారు అక్కడి నుంచి ఇవన్నీ స్పాన్సర్ చేసి పంపించారు. అట్ ది సేమ్ టైం ప్యూర్ పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ ఒకటి ఉంది, అమెరికాలో ఉండే యూత్ అంతా ఈ వింగ్ నడుపుతూ ఉంటారు. వారందరూ ఈ గిరిజనులు పడుతున్న పిల్లలు పడుతున్న కష్టాన్ని చూసి ఈరోజు వారికి అందరికీ 500 కిట్స్ పంపించారు. ఇక్కడ ఉండే ప్రాంతాలందరికీ ఆ ప్రాంతాల లిస్టు ఇర్లవాడ, దుంపవలస, అల్లూరిగడ్డ, కడాలికొట్ట, గుర్తేడు, గండికోట, ముద్దులూరు, చాపరాయి, కర్ణికోట, కొత్తపాకల ఇలాంటి గ్రామాల్లో ఇప్పటిదాకా మేము 500 కిట్స్ వారందరికీ ఇవ్వటం జరిగింది. అలాగే ఇంకా ఎన్నో గిరిజన ప్రాంతాలు చాలా ఉన్నాయి, మారుమూల ప్రాంతాలు ఇంకా లోపలికి ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో కూడా త్వరలోనే మళ్ళీ మేము రెండోసారి విజిట్ చేసినప్పుడు ఆ ప్రాంతాల్లో కూడా కోవిడ్ కిట్స్ని ఇవ్వాలని మేము ప్రయత్నిస్తున్నాము. ఇస్కాన్ సంయుక్త ఆధ్వర్యంలో వైరారం మండలం కడారికోట పరిసర గ్రామాల్లో 500 కుటుంబాలకు కిరాణా సరుకులు పంపిణీ అయింది. కాబట్టి ఇస్కాన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.